స్టేజ్ లో అయితే మనకు కొన్ని ఏళ్ళకిందట నిమిషానికి మరి 3 నిమిషాలకు కూడా ఒక ఓవర్ చనిపోయే పరిస్థితి ఉండను. సో ఇది గమనించిన మన ప్రభుత్వాలు ఏం చేశాయి అంటే ఎట్లయినా సరే 2030 కల్లా మన డబ్ల్యూహెచ్ఓ తీరు ఏం తీర్మానం చేసిందంటే టీబీని ఎండ్ చేయాలి. చాలా కేసెస్ మినిమల్ కేసెస్ కి తరపించాలనే ఉద్దేశంతోనే 2030 కల్లా టీబీని అంతమొందించాలనే ఉద్దేశంతోనే డబ్ల్యూహెచ్ఓ నిర్ణయం తీసుకుంది. మన ప్రభుత్వం మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ 2005 సంవత్సరాల కంటే ముందే ఒక టార్గెట్ పెట్టుకొని 2025 కల్లా మన టీబీని మన దేశం నుంచి పారద్రోలాలని ఒకటి కృత నిశ్చయంతో మన గవర్నమెంట్స్ ఉన్నాయి. సో ఇందులో భాగంగా టీబీలు ఏంటంటే మన మందులు ఫ్రీగా ఇస్తాం గవర్నమెంట్. దాని తోడుగా ప్రతి మంత్ 8 నెలలు అయితే మందులు వాడతారు పేషెంట్స్, అన్ని నెలలు 500 ఇస్తాం. ఇంకా దాని సపోర్ట్గా ఇప్పుడు ఏంటంటే నిక్షయ మిత్ర ప్రోగ్రామ్ అనేది ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది మన ప్రభుత్వం. నిక్షయ మిత్ర అంటే ఒక స్నేహితుడిలాగా ఇప్పటివరకు ఏంటంటే ప్రభుత్వం కానీ ఆ కన్సర్న్ పేషెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళని కేర్ తీసుకుంటారు. సో సొసైటీ నుంచి కూడా భాగస్వామ్యం ఉండాలి. సొసైటీ భాగస్వామ్యం ఉంటే తొందరగా అందరూ రికవర్ అవుతారు. అందరూ ఒక చేయి అందిస్తే తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళకి ఏంటంటే కొన్ని నిక్షయ మిత్ర ప్రోగ్రామ్ అనేది మనకు గవర్నమెంట్ లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఒకటి న్యూట్రిషన్ సపోర్ట్ ఒకటి, తర్వాత ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ ఒకటి, ఇవన్నీ మనము 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ అంటే సపోజ్ ఎవరైనా టీబీ వల్ల ఎవరికైనా ఉద్యోగాలు పోతే ఇండస్ట్రీస్ ఉంటారు, రైస్ మిల్లర్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యాక్టరీస్ ఉంటాయి, వాళ్ళ ఆఫీసెస్ ఉంటాయి, అట్లాంటి చోట్ల ఉద్యోగం పోయిన వాళ్ళకి టీబీ జబ్బు వల్ల వెనుకబడిపోయి సిక్ అయిపోయి ఉద్యోగాలు పోయిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఒక ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఒకటి ఉందంటే ఈ ఫుడ్ బాస్కెట్ లాగా ఇవ్వడం. ఈ ఫుడ్ అనేది చాలా కీలకం. ఎప్పుడైతే టీబీ వస్తుందో వాళ్ళ ఆకలి తగ్గిపోయి, బరువు తగ్గి, ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయి ఇంకా వేరే ఇన్ఫెక్షన్ కూడా వస్తా ఉన్నాయి వాళ్ళకి. సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, దాని పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కానీ, తర్వాత రక్తనాళ పడిపోవడం, అనీమియా కానీ, తర్వాత లంగ్ ఫెయిల్యూర్ అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇది తొందరగా కోలుకోవాలంటే ప్రోటీన్ ఫుడ్ డైట్ తీసుకోవాలి వాళ్ళు. ప్రోటీన్ ఫుడ్ డైట్ తీసుకోవాలి కాబట్టి ఏంటంటే వాళ్ళు తీసుకుంటారు, కానీ చాలామంది కొంతమంది లేబరర్స్ సరైన ఆహారం తీసుకునే పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది. సో ఆ ఉద్దేశంతో ఏంటంటే ఫుడ్ బాస్కెట్ కింద మన ప్రభుత్వం ఏం చేస్తుంటే డోనర్స్ కమ్యూనిటీ సపోర్ట్ ద్వారా ఎవరైనా డొనేట్ చేయొచ్చు పేషెంట్స్కి. ఒక నెలకి ఒక్కొక్క పేషెంట్ 600-700, 6 నెలల ట్రీట్ అనుకోండి, 6 నెలల ఫుడ్ బాస్కెట్ అనుకోండి, ఒక 3,000-4,000 వస్తే ఒక పేషెంట్ సపోర్ట్ చేయొచ్చు. సో అందరు కూడా ఎవరైనా సరే చేయొచ్చు. మన ఎవరు ఇండస్ట్రీస్ కానీ, తర్వాత ఎన్జిఓస్ కానీ, తర్వాత ఎవరైనా ఎవరైనా సరే ముందుకు రావచ్చు. దాదాపు ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కానీ ఒక పేషెంట్ కానీ ఇద్దరు పేషెంట్ సపోర్ట్ చేయొచ్చు. దానివల్ల ఫుడ్ మంచిగా తీసుకుంటే తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది. తొందరగా రికవర్ అయితే వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసే అవకాశం కూడా తగ్గుతుంది. తద్వారా లాంగ్ టైమ్ బెడ్లో ఉండడం కానీ చనిపోయే అవకాశాలు కూడా సిగ్నిఫికెంట్గా బాగా మన ఐఎంఏ వాళ్ళు మన డిఎంహెచ్ఓ గారు యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు కూడా మంచి హృదయంతోనే తొందరగా మేము చేస్తాం, చాలా మినిమం ఒక 100 మంది చేస్తామని సంబంధించిన ఏరియాస్ ఐఎంఏ సంబంధించిన ఏరియాలు ఎవరెవరైతే ఉన్నారో అప్పుడు ధర్మపురి వాళ్ళకు ఒక 55 మంది మన వాళ్ళ ఫుడ్ బాస్కెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్లో చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నటువంటి డాక్టర్ సురేష్ గారికి, అజయ్ గారికి, డిఎంహెచ్ఓ సార్ గారికి, మన అందరికీ కూడా మా టీవీ ప్రోగ్రామ్ తరఫున ధన్యవాదాలు. ఇంకా పెరగాలి. ఒక పేషెంట్ ఒక సొసైటీలో ఎవరైనా ఒకరు సపోర్ట్ చేసినా చాలా ఉన్నాయి. సుమారుగా 1000 మంది మాకు ఈ అవకాశం ఇచ్చి టీవీ పేషెంట్ని ఆదుకునే అవకాశం ఇచ్చేందుకు నేను ఎంతో సంతోషంగా ఉంది. మా ఐఎంఏ మెంబర్స్ కూడా అడగంగానే టీవీ పేషెంట్లకి ఏదైనా మనం సాయం చేద్దాం, నిక్షయ మిత్ర అనే ప్రోగ్రామ్ ద్వారా వారికి ఒక మంచి ఆహారం అందిద్దాం అనగానే చాలామంది ముందుకు వచ్చి మనం చేద్దాం అనే మంచి మంచి ఆలోచనతో ఎందరో మంది ముందుకు రావడం జరిగింది. వారి ద్వారానే సార్ లెక్క 100 అన్నారు, యాక్చువల్గా 200 దాకా మేము 200 మందికి దాకా మేము ప్లాన్ చేసినాము. ఈ దబదబాలుగా మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీక్ ఒక 15-20 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక సెట్ ఆ తర్వాత కూడా ప్లాన్ చేస్తామన్నట్టు. సో ఈ అవకాశం వచ్చినందుకే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. సార్ అన్నట్టు 2025 వీలైతే ఇంకా లోపే మనం టీబీని ఈ భారతదేశం నుంచి పారదోడాలి. హెల్దీ ఇండియా విల్ బీ వెల్దీ ఇండియా. మా మిత్రులు అండ్ మా సెనేట్ అజయ్ చెప్పినట్టు 200 మందికి మేము ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. అలాగే ఒక నెల కింద తీసుకుంటే దూరపల్లిలో మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా టైంలో కూడా ఆటో డ్రైవర్లు కానివ్వండి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అలానే ఇతర రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నాకు ఒక సందేహం వచ్చింది యాక్చువల్గా, సీనియర్ వచ్చి ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ మనం చేయాలి,
అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు లేవా మేము ఇంటికి వాళ్ళకి ఒక మాత్రమే ఉండదు ఉంటే ఈ మన ఫుడ్ నిక్షయ మిత్ర మెయిన్ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఎంత చేసినా కానీ ప్రజల నుండి రెస్పాన్స్ ఉన్నప్పుడే టీబీని మనము ఎరాడికేట్ చేయగలుగుతాం అంటే ప్రతి వ్యక్తి పాత్ర సమాజంలో ఒక డాక్టర్ కానీ ఒక ఇంజనీరా లేకపోతే ఒక వ్యాపార లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కానీ లేకపోతే సామాన్యుడు కానీ ఒక పేషెంట్కు మనం ఒక 4000 రూపాయలు మన వంతుగా ఇస్తే అంటే ఆ డబ్బులు ఇస్తుండతో పాటు మనకి ఏంటంటే టీబీ మన దేశంలో ఇంతగానం ఉందా దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్త తనకు అర్థమవుతుంది తను ఎవరికైతే ఇస్తాడో ఆయన చెప్తాడు ఆ విధంగా ఏంటంటే మనం తొందరగా టీబీని ఎరాడికేట్ చేస్తామన్న ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం తీసుకున్నది కాబట్టి నేను ఈ మీడియా ముఖంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మనం అందరం మనకు తోచినంతగా ఈ 4000 రూపాయలు ఇవ్వడం కాకుండా ప్రజలకు ఆరోగ్యం పైన టీబీ పైన అవగాహన చేస్తూ మనం కూడా అవగాహన చేసుకుంటూ వీలైనంత తొందరగా టీబీని ఎరాడికేట్ చేయాలి టీబీ అనేది మన దేశంలో ఎంత అభివృద్ధిని కుట్టుపరుస్తుందనేది అందరికీ తెలుసు చాలామంది టీబీ వస్తే వాళ్ళు శారీరకంగా మానసికంగా కుంగిపోయి వాళ్ళ కుటుంబం కూడా పూర్తిగా పట్టడకు ఛాయ స్థాయికి చేయడం జరుగుతుంది కనుక దానిని మనందరం నిర్మూలించడానికి కృషి చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ మా రిక్వెస్ట్ ప్రకారం మీరు స్పందించి మంచి డొనేషన్స్ కలెక్ట్ చేసి ఫుడ్ బాస్కెట్స్ ఇస్తున్నందుకు మా పేషెంట్స్ తరఫున మా టీబీ సిబ్బంది తరఫున పేరు పేరున అయ్యమ్మ దాతలందరికీ నాకు కృతజ్ఞతలు ఇది మన గవర్నమెంట్ మాకు మీకు అందరికీ ₹500 ఇస్తున్నది కానీ ఆ ₹500 మీకు సరిపోవట్లేదు ఉద్దేశంగా జనరల్లీ టీవీ పేషెంట్లు చాలా వీక్గా ఉంటారు ప్రోటీన్ లాస్ చాలా ఉంటుంది పేదరికం మన దేశంలో పేదరికం 70% పేదరికం కాబట్టి ఆలోచించి గవర్నమెంట్ ఎన్జిఓస్ కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ తోటి సహకారంతో మీకు కిట్స్ సప్లై చేయాలని చెప్పి ఉద్దేశంగా నిషేధించ పెట్టడం జరిగింది దానిలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు కలిసినప్పుడు టీవీ గురించి డిస్కస్ అయినప్పుడు మన జిల్లాలో ఎంతమంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు ఇండస్ట్రీస్ ఉన్నాయంటే మన జిల్లాలో ఇండస్ట్రీస్ లేవు కానీ ఐఎంఏ ఉండాలనే ఐఎంఏ వాళ్ళ గారు మాట్లాడి ఇమ్మీడియట్ గా మీరు వీళ్ళకు ఎంత చేయగలుగుతారో అంత చేయాలి కానీ ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఐఎంఏ వాళ్ళని కన్సల్ట్ చేయాలని మీరు ఓకే చేయడానికి రెడీ ఉన్నామని 200 మెంబర్స్ మేము చేయడం రెడీ ఉన్నామన్నారు ఇందులో భాగంగా మనకు ఈ రోజు 50 మందికి మీకు కంటిన్యూ 6 నెలలు ఇది సప్లై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మీరు మాత్రమే వీటిని ఉపయోగించుకోవాలి మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ వాళ్ళకు కానీ ఎవరికి కానీ ఇవ్వకూడదు జాగ్రత్త పెట్టుకోండి మీకు తొందరగా రికవర్ అవ్వడం కోసమే ఇది ఇవ్వడం జరుగుతుంది మీరు తీసుకుపోయే మీ భర్త కానీ భార్య అయితే భర్త కానీ భర్త అయితే పిల్లలు కానీ అలాంటి చేయకుండా మీరే జాగ్రత్తగా విధంగా తీసుకొని దాన్ని వాడుకొని తొందరగా రికవర్ కావాలని చెప్పి కోరుచు మరియు ఐఎంఏ వాళ్ళు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఇలాగే ఫ్యూచర్ లో కూడా మీరు ఇంకా మెడికల్ క్యాంప్స్ అలాంటి పేదవాళ్లకు నిర్వహించాలని చెప్పి నేను కోరుచు మేము మా తరఫు నుంచి మీకు ఎలాంటి సహకారం చేస్తామని చెప్పి చెప్తూ మేము